సొగులేని ముఖముతో నిన్ను చూచే వేళ మార్పు చెంది మన జీవితం యొక్క ఉన్నతమైన స్థానమై ఉన్నది. చదవండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:16 నుండి కొన్ని మాటలు చదువుకున్నాం. తెస్సలోనిక మొదటి పత్రిక కాలము ప్రభుతో కూడా ఉంది కాబట్టి మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము ప్రభుతో కూడా ఉంటాము. చూడండి, దైవజనుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘంలో నిలిచి ప్రసంగం చేస్తున్నాడు. తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని గూర్చి ఆ సంఘంలో నిలిచి మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రభు రాకడ విషయాన్ని ఆ సంఘానికి బోధిస్తున్నాడు. ప్రభు ఆర్భాటంతో వస్తాడు. వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారందరూ లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము అంటున్నాడు. మనము అంటే దైవజనుడు ఏ సంఘం నిలబడ్డాడు అక్కడ? మీరు మాట్లాడండి. తెస్సలోనిక సంఘం చెప్పండి. తెస్సలోనిక సంఘస్థుల విషయమై మనము ఆయన వచ్చినప్పుడు ఆ రాకలో కొనిపోబడతాము అని కన్ఫర్మ్గా ఒక నిశ్చయతతో ఆ సంఘానికి వర్తమానం ఇస్తున్నాడు. అంటే తెస్సలోనికలో ఉన్న సంఘం ప్రభు రాకడికి సిద్ధపడి ఉంది. ప్రభు రాకడను గూర్చిన దర్శనం ఆ సంఘం సవివరముగా కలిగి ఉన్నది. ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు దైవజనుడు. మనమందరం వెళ్ళిపోతాము అని కన్ఫర్మ్గా మాట్లాడుతున్నాడు. అంటే తెస్సలోనికలో ఉన్న సంఘం ప్రభు రాకల్లో కొనిపోబడటానికి ఒక అర్హమైన సంఘముగా దైవజనుడు చూస్తున్నాడు. కారణం ఏమిటి? ఈరోజున నేను మీ ఎదుట నిలబడి మనమందరం ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతాము అని నేను చెప్పలేను. వింటున్నారా? ఈ సంఘంలో నిలబడి రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ ఉన్న వారందరూ వెళ్ళిపోతారు అని నేను చెప్పలే. ఎందుకు అంటే సిద్ధపడని వాళ్ళు చాలా మంది సంఘంలో ఉన్నారు. ప్రభు రాకడ ఎదుట నిలవబడటానికి ఆ యోగ్యతను ధరించలేని వాళ్ళు చాలా మంది సంఘంలో ఉన్నారు. వారి విషయమై స్పష్టంగా మనం చెప్పలేము.
కానీ దైవజనులైన పౌలు తెసలోనిక సంఘాన్ని గురించి నిశ్చయం గలవాడే మాట్లాడుచున్నాడు. అంటే ఆ తెసలోనిక సంఘస్థులు ఎలాంటి వారు, వారి అనుభవాలు ఏమిటి, ప్రభు రాకడలో వారి యోగ్యులుగా తమ్మును తాము కనుపరుచుకోవటానికి పౌలు గారు దైవజనుడు ఆ సంఘంలో ఏం చూశారు. చూడండి, ఇది బైబుల్ స్టడీ, నేను చాలా వివరంగా మీతో మాట్లాడతాను. మీరందరూ చాలా ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినాలి. తెసలోనిక ఎలాంటి వారో పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘంలో అనేక విషయాలు రాశాడు. మీకు కొన్ని విషయాలు నేను హైలైట్ చేస్తాను. ఒక సంఘం, ఒక విశ్వాసి ప్రభు రాకడకు యోగ్యునిగా కనుపరుచుకోవాలంటే అతనికి ఉండవలసిన అర్హతలు ఏమిటి, దేవుడు ఏం ఆశిస్తున్నాడు. తెసలోనిక సంఘస్థులో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. చేతులెత్తి స్తోత్రం చెప్దాం, చెప్దాం గట్టిగా సంతోషంగా, హల్లెలూయా. తెసలోనిక సంఘ విశ్వాసంలో ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయం చాలా తేటగా రాస్తుంది. మొదటి అధ్యాయం 10వ వాక్యం, మీ యొక్క మాకెట్టి ప్రవేశం కలిగేనో అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసుడగుటకును దేవుని మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూసుటకును మీరేలాగూ దేవుని వైపునకు తిరిగితేరో ఆ సంగతి మీరే వారే తెలియజేయుచున్నారు. చూడండి, ఈ వాక్యం అంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీకు అవసరమైన మాటలను అక్కడ చదివి వినిపిస్తాను. అక్కడి జనులు, తెసలోనికలో ఉన్న జనులు, మిగతా జనులు సంఘస్థులు కాదు, నా మాట శ్రద్ధగా వినండి. అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పడం మాత్రమే కాదు, అనేక విషయాలు చెప్తూ రాబోవు ఉగ్రతలో నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును ఆ సంగతిని వారే తెలియజెప్పుచున్నారు. ఏ సంగతిని వారు తెలియజెప్పుచున్నారు, తెలియజేస్తున్నారు అంటే, తెసలోనికలో ఉన్న సంఘస్థులు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు అని అక్కడ జనులు తెలియజేస్తున్నారట, సంఘాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నారట. మీకు అర్థమైనట్లుగా నేను చెప్తాను. తెసలోనిక సంఘ విశ్వాసులు ప్రభు రాకడను గురించి ఎదురు చూచటం మాత్రమే కాదు, ఆ ఎదురు చూస్తున్న అనుభవం అంట ఎలా వ్యాపించిందంటే అక్కడున్న ప్రజలందరూ కూడా వీళ్ళని గురించి సాక్ష్యం ఇస్తున్నారట. ఏమని, తెసలోనిక సంఘమున్న విశ్వాసులు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే ప్రజలు అంటున్నారట. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇది నిజంగా తెసలోనిక సంఘంలో చెప్పుకోదగిన విషయం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే అనుభవం ఒకటైతే, ప్రభు రాకడ కొరకు వీళ్ళు ఎదురు చూస్తున్నారనే సంగతిని ఇతరులు మనల్ని గురించి సాక్ష్యం చెప్పటం వేరే సంగతి. అంటే అర్థం ఏంటంటే, తెసలోనికలో ఉన్న విశ్వాసులు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న అనుభవం ఎంత ఉన్నత స్థాయిలోకి ఎదిగిందంటే, మిగతా వాళ్ళు తేటగా చూడగలుగుతున్నారు వీళ్ళు సామాన్యులు కాదు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం అని మిగతా వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. అంటే ఈ సంఘం అంత ఉన్నత స్థాయికి ఎదిగింది. ప్రభు రాకడను గుర్చిన దర్శనం వారి మనసులో మెదులుతుంది, రాకడను గుర్చిన పదాలు వారి నోరు పలుకుతుంది, రాకడను గుర్చిన ధ్యానం వారి ఆలోచనగా మారింది, రాకడను గుర్చిన కీర్తన వారి నోట ప్రతిధ్వని ఇస్తుంది,
రాకడా రాకడనే మాట సంఘ విశ్వాసుల నోట ప్రచురమైంది. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం ఏది అంటే, ప్రభు రాకడను కూర్చిన ఆలోచన అనుభవం ఒక సువాసన మాదిరిగా వ్యాపిస్తూ ఇతరులు గమనించగలగాలి. ఏమని, ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్కి వస్తున్న విశ్వాసులు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘమని ఇతరులు చెప్పాలి. ఆమేన్. అది తెసలోనిక సంఘం పొందుకున్న సాక్ష్యం. ఇది మామూలు విషయమే కాదు. తెసలోనిక సంఘస్థులు పొందుకున్న సాక్ష్యం ఏంటంటే, వీళ్ళు ప్రభు రాకడికి ఎదురు చూస్తున్నారు. ఎవరు? క్రైస్తవులు కాదు చెప్పే సాక్ష్యం, అక్కడి జనులు చెప్తున్నారంట. ఆమెనండి. హల్లెలూయా. అంటే ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారట. ఏమని చెప్తున్నారంటే, వాళ్ళ ప్రభు వస్తాడట, ఆ ప్రభు కొరకు వాళ్ళంతా ఎదురు చూస్తున్నారట అనే సాక్ష్యం వార్త వ్యాపించింది. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది. ఈరోజున చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. అంటే తెసలోనికలు ఉన్న విశ్వాసులు ఎవరు అంటే, ప్రభు రాకడను గూర్చిన సరైన దాహంతో జీవిస్తున్నారు. ఆమేన్, ఆమేన్. ప్రభు రాకడ వారి ఆకలి, ప్రభు రాకడ వారి దాహం. వారు చాలా విశేషమైన ఆసక్తితో కనిపెడుతున్న సంగతి ఇతరులు గ్రహించారు. ఈరోజున నీవు ప్రభు రాకల్లో ఎత్తబడాలంటే, ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుటను యోగ్యునిగా మారాలంటే, ఆ రాకడను కూర్చిన దర్శనం దాహం నీలో అధికం కావాలి, నీలో పెరగాలి. ఇఫ్ యూ హ్యావ్ దిస్ థర్స్ట్, ద లార్డ్ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ ద రాప్చర్. ప్రభు నిన్ను ఆ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. నేను అంటాను, ఒక వ్యక్తి ప్రభు రాకడికి సిద్ధపడాలంటే అతనికి దాహం కావాలి, అతనికి ఆలాపన రావాలి, అతడు రాత్రి పగలు ప్రభు రాకడను కూర్చిన దర్శనం కలిగి ఎదురు చూసే విశ్వాసిగా ఉండాలి. ప్రభు రాకడ ఎప్పుడా అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండే విశ్వాసిగా ఉండాలి. అది మన మెయిన్ టాపిక్గా మారాలి. ప్రభు రాకడను కూర్చి పాటలు పాడుకునే విశ్వాసిగా ఉండాలి. ఒకసారి ఒక తండ్రి దూరదేశానికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, డాడీ నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడు వస్తారు డాడీ అని అడుగుతున్నా. అందుకు ఆయన వచ్చే ఆ సమయము, ఆ మాసము, ఆ రోజు చెప్తే అర్థం చేసుకోలేని పరిస్థితి, అంత చిన్న వయసు. తండ్రి వచ్చే విషయాన్ని అవన్నీ గుర్తుపెట్టుకోలేడు. అందుకే ఒక గుర్తు ఇచ్చాడు, నేను ఎప్పుడు వస్తానంటే ఇంటి బయటికి తీసుకొచ్చి ఓ బాదం చెట్టు ఉంటే ఆ బాదం చెట్టు వైపు చూసి, కుమారుడా ఇప్పుడు ఈ ఉన్న ఆకులన్నీ రాలిపోతాయి, ఒక్కొక్కటి రాలిపోతాయి, ఆకులన్నీ రాలిన తర్వాత కొత్త చిగుర్లు వస్తాయి చూడు, ఆ కొత్త చిగురు వచ్చే సమయంలో నేను వస్తున్నాను గుర్తుపెట్టుకో అన్నాడు. ఆమేన్. చెప్పి డాడీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ చిన్నవాడు రోజు వచ్చి చెట్టును చూస్తూ ఉంటాడు, ఆకులు ఏమైనా పడతాయా లేదా అని. ఒక్క ఆకు పడట్లేదు. మమ్మీ ఒక్క ఆకు పడట్లేదు, ఏంటి డాడీ ఇప్పుడు రాడా అంటాడు. వస్తాడుండ్రా అని చెప్పి సంలాయిస్తూ ఉండేది. ఒకరోజు ఆ చెట్టు కింద కూర్చొని పిల్లోడు హోంవర్క్ చేసుకుంటా ఉన్నాడు. హోంవర్క్ చేస్తున్న సమయంలో ఒక ఆకు రాలి కింద పడింది, తన ఎదుట పడింది. ఆకు పడిన వెంటనే వాళ్ళ డాడీ చెప్పిన మాట గుర్తుకొచ్చి ఆకును పట్టుకెళ్ళి మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ డాడీ వస్తున్నాడు. ఆమె హల్లెలూయ. డాడీ వచ్చేస్తున్నాడు మమ్మీ, నీకెట తెలుసురా,
ఫోన్ చేశాడా? కాదు కాదు, ఆకు రాలింది. చిన్న పనికి ఒక సూచన అని సరిగ్గా ప్రభు కూడా అదే చెప్పాడు. అంజూరపు చెట్టు చిగురించుట మీరు చూచినప్పుడు నేను ద్వారం మీద నిలిచి ఉన్నానని తెలుసుకోండి. డాడీ నువ్వు ఎప్పుడు వస్తావని ప్రభుని అడిగితే ఆ ప్రభు అంటాడు, అంజూరపు చెట్టు చిగురించడం మొదలు పెట్టినప్పుడు నేను వస్తాను. ఇప్పుడు మనమంతా ఏం చేయాలంటే అంజూరపు చెట్టు వైపు చూస్తూ ఉండాలి. అంజూరపు చెట్టు అంటే ఓ ప్రక్కన ఇస్రాయిల్ నిజమే, కానీ మరో ప్రక్కన ఆత్మీయ ఇస్రాయిల్ అయిన సంఘం. సంఘం వైపు చూడండి. ఏమని చూడాలి? సంఘం వైపు. సంఘానికి కొత్త చిగుర్లు వస్తున్నాయా చూడండి. అంటే ఒక ఉజ్జీవం వస్తుందా చూడండి. సంఘంలో విశ్వాసి నూతన అనుభవం కొరకు పోరాడుతున్నాడా చూడండి. ఓ కొత్త ధనం కొరకు సంఘంలో విశ్వాసులందరూ ఏక మనసు కలిగి పాత అనుభవాలని రాల్చివేసుకొని ఓ కొత్త అనుభూతి కొరకు ఎదురు చూసే మనస్తత్వం సంఘానికి వస్తుందే. అదే ఉదయకాలం మనం విన్నాం, కడవరి వర్షం. ఆమేన్. అదే ఉజ్జీవం సంఘానికి, ఒక ఉజ్జీవం దేవుడిస్తాడు. ఆ ఉజ్జీవం పొందుకొని మనమంతా వేడివేడిగా వైరాగ్యముతో ఆసక్తితో మండుతూ ఉన్నప్పుడు మనలో కొత్త అనుభవం వచ్చినట్టు, అప్పుడు ఆ ఉజ్జీవాన్ని నీకు నీవే తెలుసుకొని ప్రభు రాకడ కొరకు నేను సిద్ధపడాలనే దర్శనంతో ప్రభు వైపు నువ్వు ఎదురుచూడు. సంఘమా, సంఘానికి ఉండవలసిన మొదటి అర్హత ఎదురు చూచుట. చెప్పండి గట్టిగా, ఏమై ఉండాలి? ఎదురు చూసే అనుభవం. నీకు ఎదురు చూసే అనుభవం లేకపోతే నీవు యోగ్యుడవు కాదు. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది మన విశ్వాసులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా యేసయ్య రాకడను గురించి ధ్యానం చేయలేరు. వాళ్ళంత ధ్యానం అంతా ఏమిటంటే ఎలా సంపాదించాలి, ఎలా బిల్డింగ్ కట్టాలి, కూతురు పెళ్ళి ఎలా చేయాలి, అల్లునికి ఉద్యోగం ఎక్కడ ఇప్పించాలి. చాలామందికి ఇదే బాధ, నా కలిగిన సమస్యలు ఎలా తీర్చుకోవాలి, నాకున్న అప్పులన్నీ ఎలా పోవాలి, దీని గురించే రాత్రి పగలు తలమూలకలైపోతున్నారు. చింతిస్తూ కృంగిపోతున్నారు, ఇటు ఆత్మీయంగా ఇటు శారీరకంగా. విశ్వాసులారా, మీకు 100 సమస్యలున్నా పర్వాలేదు, మీ దర్శనం మాత్రం ప్రభు కొరకు ఎదురు చూసేవారే మీరుండాలి. యేసు ప్రభు అదే అన్నాడు, మీరు ఎదురు చూచువారే ఉండండి అన్నాడు దేవుడు. చూడండి, ప్రభు ఎవరి కొరకు వస్తాడో చాలా స్పష్టంగా రాస్తుంది హెబ్రీ పత్రిక 9:28 చూడండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము. అదిగో నేను చెప్పే పాయింట్ వచ్చినప్పుడు అక్కడ ప్రెస్ చేయండి. తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము. ఉండు వారి కొరకు ప్రభు వస్తున్నాడు, అందరి కొరకు రావట్లేదు. ఇప్పుడు వినండి సంగమా, మీరందరూ నాతో కలిసి చెప్పండి, యేసు ప్రభు ఎవరి కొరకు వస్తున్నాడు? మీరు చెప్పండి. తన కొరకు కనిపెట్టుకునే వారి కొరకు వస్తున్నాడు. చెప్పండి. సో నువ్వు ప్రభు రాకల్లో యోగ్యుడు కావాలంటే నీకు ఉండవలసిన మొదటి పాయింట్ ఏంటి? ఎదురు చూచేవాణిగా ఉండాలి. ఎదురు చూసే అనుభవం నీకు రావాలి. అందుకే మీరు ప్రతి ప్రార్థనలో ఫస్ట్ ప్రభు రాకడను గురించి మీరు ఆలాపన కలిగి ఉండండి. ప్రతిరోజు ఒక్కసారైనా దాని గురించి ఆలోచన చేయండి. ప్రభు రాకడా అనే అంశాన్ని ఒక్కరోజైనా మీరు తలంచండి. ఎందుకంటే దినాలు చాలా సమీపిస్తున్నాయి. ఆయన వస్తాడు, తప్పకుండా వస్తాడు, ఆలస్యం చేయకుండా వస్తాడు. నీవింకా ఎదురు చూడట్లేదు అనే ఉద్దేశంతోనే ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఈ విషయాన్ని గుర్తించక ఆలస్యం చేస్తున్నాడనే భావనతో ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. 10 కన్యకలు ఉన్నారు, వారందరి విషయంలో ప్రభు ఒక ఆలోచన కలిగి వారు
తీక్షణంగా ఎదురు చూడాలని, ఎదురు చూస్తూ ఉండటం మాత్రమే కాదు వారికి అవసరమైనది ఏమిటో వాళ్ళు గుర్తించాలని ప్రభు ఆలస్యం చేస్తున్నారు. చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం, ఇది ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉంది, ప్రభు వస్తాడు ప్రభు వస్తాడని, ఇప్పుడు ఏంది వచ్చేటట్లు కనిపించట్లేదు, ఇంకా కరెక్ట్గా ఇంకా కనీసం 20 సంవత్సరాలను పట్టాలి అని కొంతమంది అంచనా వేస్తూ ఉంటారు. డెఫినెట్గా 20 ఇయర్స్ పడుతుంది బ్రదర్ అంటారు, ఒక బ్రదర్ వచ్చి ఖచ్చితంగా 20 ఇయర్స్ అవుతుంది ప్రభు రాకడకు అంటున్నాడు. ఇలాంటి టాపిక్ మీ మధ్యలోకి వస్తాయి, వచ్చి మీ శ్రద్ధని మీ ఎదురు చూపులను డిస్టర్బ్ చేస్తాయి. నేనంటాను నీ లెక్కలో 20 ఇయర్స్ అయితే దేవుని దృష్టిలో 1 నిమిషంలో ఆయన చేయగల 20 ఇయర్స్ పని 1 మినిట్లో చేస్తాడు. 20 ఇయర్స్లో జరగవలసిన ప్రోగ్రామ్ అంతా నిమిషంలో చేస్తాడు. నీ క్యాలెండర్ వేరు, ఆయన క్యాలెండర్ వేరు. మన క్యాలెండర్ ప్రకారం ఆయన రాక ఎస్టిమేషన్ చేస్తే మన గోతులు పడ్డట్టే. కనుక నీవు ఏవేవో క్యాల్కులేషన్ వేస్తూ ఇంత కాలం పడుతుంది, ఇన్ని సంవత్సరాలు పడుతుంది అంచనా వేయక ఆయన ద్వారములో ఉన్నాడని తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 1, మీరు ఎదురు చూసే విశ్వాసులుగా ఉండాలి. నంబర్ 2, సెకండ్ వర్స్ 2వ వచనం, తెస్సలోనికలకు రాసిన 1 పత్రిక తీసి పెట్టుకోండి, 1 అధ్యాయం 2వ వాక్యం, విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం మన ప్రభు అయిన యేసు క్రీస్తుతో కూడిన నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకు కొన్ని విషయాలు నేను అక్కడ హైలైట్ చేస్తాను. ఆ సంఘస్థులు ఎలాంటి వారు అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నా, అంటే ఎలాంటి వారుగా ఉంటే ఒక వ్యక్తి ప్రభు రాకడికి సిద్ధపడాలి అన్నది మన సబ్జెక్ట్. సో మనం సిద్ధపడటానికి తెస్సలోనిక సంఘస్థులను మాదిరిగా మనం తీసుకుంటున్నాం. వారు ఏమై ఉన్నారు, మనం ఎలా ఉండాలి, వాళ్ళు ఏం కలిగి ఉన్నారు, మనం ఎలా కలిగి ఉండాలి. ఇప్పుడు తెస్సలోనిక విశ్వాసులు ఏం కలిగి ఉన్నారో తెలుసా, మంచి ఉపదేశాన్ని కలిగి ఉన్నారు, సరైన ఉపదేశం. చూడండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన, ఆగండి అక్కడ, ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణ అంటూ మళ్ళీ కింద రాస్తాడు, మన తండ్రి అయిన దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్తూ మరలా కింద రాస్తాడు 5వ వాక్యంలో, 6వ వాక్యం కూడా చూడండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. అంటే దైవజనుడు ఆ సంఘానికి త్రిత్వమును గూర్చిన సరైన ఉపదేశాన్ని అందించాడు. ఆ సంఘస్థులు సరైన ఉపదేశం కలిగి ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక వ్యక్తి ప్రభు రాకడికి సిద్ధపడాలంటే ఆ వ్యక్తికి త్రిత్వమును గూర్చిన ఒక ఉపదేశం అవసరం. ప్రభు అయిన యేసు క్రీస్తు, తండ్రి అయిన దేవుడు అంటూ పరిశుద్ధాత్మ అనే 3 విషయాల్ని తేటగా సంఘానికి బోధిస్తున్నారు. అంటే ఆ సంఘస్థులు త్రిత్వమును గూర్చిన ఉపదేశాన్ని పొందుకున్నవారు. ఇందును బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఒక సంఘం ప్రభు రాకడికి సిద్ధపడాలంటే ఆ సంఘానికి త్రిత్వ బోధ అవసరం. ఎన్నో సంఘాలు ఉన్నాయి యేసుక్రీస్తే అని బోధిస్తూ తండ్రికిని ఆత్మదేవునికిని ప్రాముఖ్యత ఇవ్వని సంఘాలు ఎన్నో ఉన్నాయి. మరికొన్ని సంఘాలు ఉన్నాయి యెహోవా దేవుడు తప్ప యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ లేడు అని వాదించే సంఘాలు ఉన్నాయి. రకరకాల ఉపదేశాలతో సంఘాన్ని గలిబిలి చేస్తున్న ఉపదేశాలు సంఘాలు ఎన్నో ఉన్నాయి. సంఘమా, మనం ఎత్తపడటానికి ఒక సరైన ఉపదేశం మనకు అవసరం. త్రిత్వ దేవుని గురించిన ఒక ఉపదేశం అది చెప్తూ, విశ్వాసంతో కూడిన మీ పని,
విశ్వాసంతో కూడిన మీ పని. మీరు చెప్పండి, తెసలోనిక సంఘస్థుల పని ఎలాంటిదట? చెప్పండి చెప్పండి, ఎలాంటిదట? చాలా మంది పని చేస్తున్నారు కానీ విశ్వాసం లేకుండా చేస్తున్నారు. ఎన్నో సేవలు జరుగుతున్నాయి కానీ విశ్వాసం లేకుండా సేవలు జరుగుతున్నాయి. వారు మనుషుల్ని ఆధారం చేసుకున్న పనులు, డబ్బును ఆధారం చేసుకున్న పనులు, రకరకాల మీద ఆధారం పెట్టుకొని విశ్వాసం లేక ఏ పని చేస్తున్నారు ఎంతో మంది. ఇటు సేవనైనా ఇటు విశ్వాసులైనా మీరైనా సరే, మీ పని విశ్వాసంతో కూడినదై ఉండాలి. అంటే మన క్రియ బై ఫెయిత్, విశ్వాసంతో కూడిన క్రియ మనకు అవసరం. మీకు ఇది అర్థమైనట్లుగా చెప్పాలంటే, విశ్వాసంతో కూడిన క్రియ అంటే ఏమిటి అని మీకు అర్థమైనట్లుగా చెప్పాలంటే, మనకు బైబుల్లో నోవా కనిపిస్తాడు. నోవా, దేవుడు నోవాతో అంటాడు, ఒక ఓడను సిద్ధం చేయి, పేద ఓడను సిద్ధం చేయి, ఆ ఓడలోనికి జీవులు జలరాశులన్నీ వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక పేద ఓడ సిద్ధం చేశాడు. నోవావు ఓడ సిద్ధం చేసే సమయంలో వర్షము కానీ జల ప్రళయం కానీ మాటే వినబడలేదు. అసలు వర్షం అంటే ఏమిటో తెలియని రోజులని, ఎందుకంటే ఆ రోజు వరకు అసలు వర్షమే లేదు. ఉదయకాల మంచు కురిసి చెట్టుకి, చెట్లకు కావలసిన ఆ తడినిస్తుంది, కానీ వర్షం మాత్రం పొరపాటున లేదు. వర్షమే లేని కాలంలో ఓడను సిద్ధం చేశాడు నోవా. ఎలా చేశాడు? విశ్వాసమును బట్టి. ఏమిటా విశ్వాసం? వర్షం అంటే ఏమిటో తెలియదు, కానీ దేవుడు చెప్పాడు వస్తుంది, ఆయన చెప్పింది నేను చేయాలి, అది విశ్వాసం. నేను అంటాను, దైవజనుడు ఒక వర్తమానం ఇచ్చినప్పుడు మీరు దాన్ని అంగీకరించాలి, అది మీ విశ్వాసం. దైవజనుడు ఒక వాగ్దానం రిలీజ్ చేసినప్పుడు వెంటనే మీరు దాన్ని హృదయంలో చేర్చుకోవాలి, 100% దాన్ని అంగీకరించాలి, అది మీ విశ్వాసం. ఆ ప్రకారంగా దేవుడు చేస్తాడు. నోవాహు తనకేమీ తెలియకపోయినా, అర్థమే కాకపోయినా, దేవుడు చెప్పిన మాటను బట్టి పేద ఓడలు చేశాడు. కానీ జనులందరూ ఏం చేశారు? గేలి చేశారు, అపహాస్యం చేశారు. ఈ ముసలోనికి నట్టు లూజ్ అయిందన్నారు. వర్షం వస్తుందంట, ఓడ గడుతున్నాడు, తేలుతుందట, అందరు మునిగిపోతామంట, వీడు మాత్రం లేస్తాడట, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఎన్ని రకాలుగా మాట్లాడినా నోవాహు తన విశ్వాసం చెరుపుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. ప్రజలు మిమ్మల్ని వెక్కిరిస్తారు, అపహాస్యం చేస్తారు. మీరు భక్తిలో ఎదుగుతున్నప్పుడు మిమ్మల్ని రకరకాలుగా మాట్లాడతారు. మీ విశ్వాసం మాత్రం డిస్టర్బ్ కాకూడదు. మన విశ్వాసం ఏమిటి అంటే ప్రభు వస్తాడు. ఆమేన్. మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధం చేశాడు, ఇది మన విశ్వాసం. పాస్టర్ గారు మీరు చూసారా, పరలోకం ఉందని చూసారా? బంగారు వీధులన్నది ఎప్పుడైనా వెళ్ళి చూసి వచ్చి మాతో మాట్లాడుతున్నారా? అడిగి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ బై ఫెయిత్. అందుకనే దేవుని వాక్యాన్ని విశ్వాస హృదయంతో మీరు అంగీకరించాలి. మీకో మాట చెప్తా, కొంతమంది దేవుని వాక్యం విన్నారు, విని చెప్పిన వాక్యాన్ని నమ్మలేదు, విశ్వసించలేదు. విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా విశ్వసించే వారితో కూడా వాళ్ళు కలిసిలేదు. తర్వాత ఏమైంది అంటే వారు కానాను చేరక మార్గం మధ్యలోనే తప్పిపోయారు. విశ్వాసం లేదు కనుక నేను చెప్పే ఈ వాక్యం వారి జీవితంలో నిష్ప్రయోజనంగా మారింది. చదవండి హెబ్రీ పత్రిక 4:2. వారికి ప్రకటింపబడినట్లు, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన, మనకు కూడా సువార్త ప్రకటించబడింది. కానీ వారు వినిన వారితో, అదిగదిగో చూడండి, వారు
ఈయన వారితో విశ్వాసము గల వారై కలిసి ఉండలేదు. విశ్వాసము గల వారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను, వారికి నిష్ప్రయోజనంగా మారింది. ఈ రోజున ఒక సేవకునిగా వినండి, మిమ్మల్ని బ్రతిమాలి నేను కోరుకుంటున్నాను. మేము చెప్పే ఈ వాక్యాన్ని, ఈ పుల్పిట్ మీద నుంచి రిలీజ్ అవుతున్న దేవుని వాక్యాన్ని 100% నమ్మి దీవించబడండి. ఎందుకంటే మేము ఈ సిద్ధపరుస్తున్న ఈ వాక్యం ఏదో అలాగ వెళ్ళి అలాగో వచ్చేసిన వాక్యం కాదు. ఈ వాక్యం కొరకు నేను ప్రసవేదన పడుతున్నాను, ఈ సమకూర్పు కొరకు నేను బహుగా ప్రయాసపడుతున్నాను. ఎంతో వేదనతో దేవుని వాక్యాన్ని సమకూర్చి ప్రత్యక్షత పొంది అన్నిటినీ సేకరించి అవి మనసులో పెట్టుకొని మీ దగ్గరికి వచ్చి ఒక్క వాక్యంగా మీకు ప్రకటిస్తున్నా. ఇది ప్రయాసంతో కూడిన వాక్యం. ఇది ప్రభు సన్నిధిలో కనిపెట్టి పొందిన వర్తమానాలు ఇవి. కనుక మీరు విశ్వాసం లేకుండా విన్న వాక్యాన్ని మీరు విశ్వసించకపోతే ఈ వాక్యం మీ జీవితంలో నిష్ప్రయోజనంగా మారిపోతుంది. అంటే అర్థమేంటి? ఈ వాక్యం మీ జీవితంలో వర్కౌట్ అవ్వదు, పని చెయ్యదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండిపోతారు, మీలో మార్పు రాదు. ఈ వాక్యం మీ జీవితంలో ప్రభావితం కాదు, ఈ వాక్యం మీ జీవితంలో శరీరాన్ని దాల్చదు, ఈ వాక్యం మీకు ప్రయోజనంగా ఉండదు. రేపు ప్రభు వచ్చినప్పుడు వారు కానాల్లో చేరలేదు, మీరు పరమ కానంలో చేరలేరు. నేను చెప్పే ఈ వాక్యం మీకు ప్రాఫిట్ కావాలంటే, మీకు ప్రయోజనం కావాలంటే మీరు విశ్వాసం గలవారై దేవుని వైపు చూడండి. బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసం లేని దుష్ట హృదయం అని రాస్తుంది. విశ్వాసం లేకపోతే అంట హృదయం దుష్టమైనదిగా మారుతుందంట. చూడండి, తెస్సలోనిక సంఘానికి ఆ వాక్యానికి ఎలాంటి సంబంధం మీకు చెప్తాను. తెస్సలోనిక విశ్వాసులకి దేవుని వాక్యానికి ఎంతటి సంబంధమో మీకు చెప్తాను. చూడండి, మొదటి అధ్యాయం 6వ వాక్యం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి, అదిగో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించారు. మమ్మను ప్రభు విశ్వాసం, తెస్సలోనిక విశ్వాసులట భయంకరమైన ఉపద్రవంలో వాక్యాన్ని అంగీకరించారట. ఏమిటా ఉపద్రవం? తెస్సలోనికలో రాయబడలేదు, కానీ సంఘం, తెస్సలోనిక సంఘం ఎలా స్థాపించబడింది, సంఘము స్థాపించబడుతున్న సమయంలో ఎలాంటి ఉగ్రత, ఎలాంటి భయంకరమైన కార్యాలు జరిగాయో అపోస్తుల కార్యంలో రాయబడింది. 17వ అధ్యాయం మీకు వెళ్తే అక్కడ జరిగిన విషయాలు మీకు చెప్తాను. ఒకసారి అందరు నా వైపు చూడండి. దైవజనుడైన పౌలు తెస్సలోనికలు అడుగుతున్నప్పుడు అక్కడ దేవుని వాక్యాన్ని బోధించాడు. యేసే క్రీస్తని వాక్యాన్ని నిరూపిస్తూ తెస్సలోనికలో ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగాలు విన్న మేధావులు, జ్ఞానులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాక్యం వారికి తేటగా అర్థమై యేసుని క్రీస్తుగా అంగీకరించి వారందరూ దేవుని బిడ్డలుగా మారారు. ఆమేన్. ఎప్పుడైతే తెస్సలోనికలో సంఘం స్థాపించబడిందో వెంటనే అక్కడ ఉన్న క్రీస్తు విరోధులకి మహాకోపము, అసూయ వచ్చేసింది. మొట్టమొదటి సంఘం జేసన్ యెసోన్ వారి ఇంట్లో సంఘం స్థాపించబడింది. వెంటనే కొంతమంది ఈ పనికి మాలిన యవనస్తులందరినీ తీసుకొని వచ్చి ఆ జేసన్ ఇంట్లోకి వెళ్ళి వారి మీద దాడి చేశారు. అంటే సంఘం మీద దాడి చేసి పౌలుని శీలాన్ని పట్టుకొని వెళ్దామని చూసేసరికి వాళ్ళు లేరు. అప్పటికే పరిస్థితిని గ్రహించి జేసన్ ఇంటి వారు వారిని దాచేసి భద్రపరిచి ఉంటారు.
వారు లేరు అనే సంగతిని ఆ భయంకరమైన అల్లరి మూక విని జేసన్ని వారింటి వారిని కొట్టి చొక్కా పట్టుకొని లాక్కొని ఈడ్చుకొని వెళ్ళారు. ఈడ్చుకొని వెళ్ళి సమాజంకి అప్పగిస్తే అక్కడ వారికి చిత్రహింసలు కలిగాయి. అలాంటి స్థితిలో వారు దేవుని వాక్యాన్ని విన్నారు, అంగీకరించారు. నాలుగో వాక్యం చూడండి, 17వ అధ్యాయం అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 4వ వాక్యం. వారిలో కొందరును భక్తిపరులకు క్రీస్తు గ్రీకు దేశస్థులలో చాలా మంది ఘనతగల స్త్రీలలో అనేకులను ఒప్పుకుని పౌలుతోను శీలతోను కలుసుకొని అయితే యూదులు మచ్చరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యెసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యెసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎదుకు ఈడ్చుకుని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఆమేన్. చదువు. ఆమేన్. ఆమేన్. ఈడ్చుకొని వెళ్ళి భూలోకాన్ని తలక్రిందలు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చి తెసలోనిక కూడా వచ్చి ఉన్నారని చెప్పి యెసోను అంటే జేసన్ వీళ్ళని చేర్చుకొని ఉన్నాడని చెప్పి వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి చూడండి, అక్కడ చిత్రహింసలు ప్రారంభమయ్యాయి. అయితే వినండి, అప్పుడే దేవుని వాక్యం విని అప్పుడే యేసు క్రీస్తుని అంగీకరించిన మరుక్షణాల్లోనే వారికి ఉపద్రవం మొదలైంది. ఆ ఉపద్రవంలో కూడా విన్న వాక్యం వాళ్ళు నిష్ప్రయోజనం చేసుకోకుండా ఆ దెబ్బలు తిన్నారే కానీ ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు అనుభవించారే కానీ వారిని చంపటానికి వెతికారే కానీ ఇన్ని శ్రమల్లో కూడా వారు విన్న వాక్యానికి వ్యతిరేకంగా వారు ప్రభుని విడిచిపెట్టలేదు. వారు శ్రమల్లో కూడా ప్రభుని స్థిరంగా హత్తుకొని ఉన్నారు. తెసలోనిక విశ్వాసులు ఎవరు అంటే వాక్యం విన్న వెంటనే ఆ వాక్యాన్ని గట్టిగా హత్తుకున్నారు, పొరపాటున దాన్ని విడిచిపెట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రభు రాకడికి సిద్ధపడే సంఘస్థులు ఎవరై ఉండాలంటే వాక్యాన్ని వదిలిపెట్టక విన్న సత్యాన్ని గట్టిగా నమ్మకంగా చేపట్టేవాడవై ఉండాలి. తెసలోనికలో ఉన్న సంఘానికి సంఘము స్థాపించబడిన వెంటనే ఉపద్రవం మొదలైంది. ఆయనను వారు ప్రభువుని విడిచిపెట్టలేదు. ఎన్నో రకాల శ్రమ మీరు తెసలోనికలకు పత్రికలు అవన్నీ చదువుతూ వస్తే కొంచెం కాదు. 3వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. మొదటి పత్రిక తెసలోనికలో 3:1. కాబట్టి సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవరును కదిలించబడకుండునట్లు మిమ్మను స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై తెసలోనిక సంఘమా మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. ముందుగానే సంఘములో శ్రమలు అనే ఉపదేశాన్ని బోధించి పెట్టాడు సేవకుడు. అలాగే జరిగినది. ఇది మీకును తెలుసు. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. వినండి, ప్రభు రాకడికి సిద్ధపడే సంఘం శ్రమలకు అధైర్యపడక శ్రమలు అనుభవించడానికి తమ్మును తాము అప్పగించుకున్న సంఘమే రేపు రాకళ్ళు ఎత్తబడే సంఘం. చిన్న చిన్న సమస్యలు వస్తే కదులుతున్నారే, వీరందరూ రేపు రాకళ్ళు ఎత్తబడరు.
ప్రభు రాకడ దినమున యోగ్యులు ఎవరు అంటే, తెస్సలోనిక విశ్వాసులు సంఘ ప్రారంభం నుండి అనేక శ్రమలు వారికి కలిగాయి, అనేక బాధలు కలిగాయి. ఆ శ్రమలలో వాళ్ళు స్థిరంగా ఉన్నారు. చూడండి, ప్రభు కూడా ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి రాస్తున్నప్పుడు, నీకున్న శక్తి కొంచెమై ఉన్నను నీవు నా నామమును నా వాక్యమును కాదనలేదు, కనుక నీ ఎదుట నేను తలుపులు తీసి ఉంచాను. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఈరోజు మనకు వచ్చే శ్రమలు ఏంటండి చెప్పండి ఒకసారి, మన శ్రమలు ఏంటి అసలు, ఏంటి మన బాధలేంటి? తెస్సలోనిక విశ్వాసులు ఆ రోజులు ఆదిమ క్రైస్తవ సంఘాలు అనుభవించిన శ్రమలు ఎలాంటివి, మనం అనుభవిస్తున్న శ్రమలు ఎలాంటివి? చిన్న చిన్న విషయాలే మన శ్రమలు. నన్ను బాగా తిట్టాడండి, ఇది మన శ్రమ. నన్ను కొట్టడానికి చెయ్యి ఎత్తాడండి, విశ్వాసం కదిలిపోతుంది. చెయ్యి ఎత్తాడట, కొట్టలేదు, ఎత్తాడట. చెయ్యి ఎత్తేసరికి ఈ మనిషి విశ్వాసము రక్షణ ఇవన్నీ పోగొట్టుకుని ఇతడు మరలా ఉగ్రుడైపోయాడు. మన సాక్ష్యం ఏంటి? చిన్న చిన్న విషయాలు. ఆ మధ్య ఒక విశ్వాసి అన్నాడు, పాస్టర్ గారు నన్ను చూసి అటువైపు తూ అని ఊశాడు, నన్ను చూసి ఊచాడట, కలవరపడిపోయాడట. ఇంకో విశ్వాసి అంటాడు, నేను రావడమే ముఖం తిప్పుకుంటున్నాడు, చిచ్చి నేను ఇక్కడికి ఎందుకు రావాలి అని కొన్ని రోజులు సంఘాన్ని మానుకున్నాడు. ఇవి మన శ్రమలు, మన బాధలు. ఇవి రేపు క్రీస్తు విరోధులు మీ మీదికి లేచి, మీరు ప్రభు నమ్ముకున్నారని తెలిసి మిమ్మల్ని చిత్రవధ చేయటానికి మిమ్మల్ని ఈడ్చుకు వెళ్ళినప్పుడు ఎంతమంది నిలబడతారు విశ్వాసంలో? అందుకే ప్రభు అన్నాడు, ప్రభు రాకడికి విశ్వాసంకి ఎంత సంబంధం ఉందో తెలుసా? నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసంను కనుగొనగలనా అన్నాడు. ఎందుకని? వస్తాం కానీ పూర్తిగా విశ్వాసం చేయలేకపోతున్నాం. వాక్యం వింటున్నాం కానీ అంగీకరించలేకపోతున్నాం. ఎంతోమంది అలాగున్నారు, రాదగిన విధంగా వస్తున్నారు. ఆ మాట చూడండి ఎంత చక్కగా రాస్తుంది, ఏసుకేలు పుస్తకం 33:30 కొన్ని మాటలు చూడండి ఎంత చక్కగా రాస్తుంది అక్కడ. మరియు నరపుత్రుడా, జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. అదిగో నిన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు. ఒకరినొకరు చూచి బోధము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకుంటున్నారు. వినండి వినండి, అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాక్యం వినటానికి వచ్చారు. దేవుడు ఏమి మాట్లాడబోతున్నాడో విందామని వచ్చారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎదుటకు వచ్చి, రాదగిన విధముగానే వచ్చారు. నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి, నా జనులు విశ్వాసులైనట్లుగానే, బాప్తిస్మం పొందిన భక్తులైనట్లుగానే నా ఎదుట కూర్చున్నారు. నీ మాటలు విందురు గాని, నీ మాటలు బాగా వింటారు గాని వాటిని అనుసరించి ప్రవర్తి, వాటిని మాత్రం పొరపాటును అనుసరించి ప్రవర్తించారు. వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరుస్తారు, కానీ వారి హృదయం లాభమును అపేక్షిస్తున్నది, లాభాన్నే అపేక్షిస్తుంది. అంటే డబ్బును గూర్చే ఆలోచిస్తాడు, మనీ మైండెడ్. ఇంకా చదవండి, నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకున్నారు. చూడండి, అక్కడ మాటకి మీకు అర్థమైంది తెలుసా? పాస్టర్ గారు అంట మంచి వాయిద్యాన్ని వాయించి మంచి స్వరముతో పాట పాడేవాణిగా ఉన్నాడట. అంటే ప్రజలు ఏమంటారంటే, అబ్బా భలే పాడిండు పాస్టర్ గారు అంటారట, అబ్బా మంచి ప్రసంగం అండి ఈరోజు అంటారట, చాలా చక్కగా ఉంది ప్రసంగం అంటారట. కానీ పొరపాటున దాన్ని అనుసరించారట. అలాంటి రోజులకే మనం వచ్చాం. వాక్య ఆచరణ
కొంచెమైనా కానరాని రోజుల్లోకి మనం అడుగు పెట్టాం. విశ్వాసులారా, ఒకసారి మిమ్మల్ని ఆ గూర్చి ఆలోచన చేయండి. మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? మహా ఉపద్రవంలో దేవుని వాక్యాన్ని అంగీకరించాం. వాక్యాన్ని అంగీకరించడం మాత్రమే కాదట ఈ తెసలోనిక విశ్వాసులు ఉన్న గొప్పతనం. చూడండి, కంటిన్యూ చేయండి. సిక్స్త్, తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడ అపేక్షిస్తున్నాము. తెస్సలోనిక మొదటి పత్రిక 6వ వాక్యం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారు. మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారు అంటే తెస్సలోనికలు ఉన్న విశ్వాసులు ఎవరు అంటే, దేవుని వాక్యం మాత్రమే కాదు, దేవుని అనుసరించడం మాత్రమే కాదు, వారికి బోధ చేసిన పాస్టర్ గారిని కూడా అనుసరించి నడుచుకునే సంఘం అంట తెస్సలోనిక సంఘం. దే వేర్ ద ఫాలోయర్స్ ఆఫ్ క్రైస్ట్ అండ్ అస్. దైవజనుడు మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారిని అనుసరించి నడుస్తున్నారట, దేవుని అనుసరిస్తున్నారు, తమకు బోధించిన దైవజనుని అనుసరిస్తున్నారు. అంత మాత్రమే కాదు, దైవ సేవకుడు ప్రసంగం చేస్తేనంట ఆ ప్రసంగం ఇది మనుషుని మాట కాదు, సాక్షాత్తు దేవుని మాటగా అంగీకరించారంట తెస్సలోనిక విశ్వాసులు. చదువు నా మాటను కూడా, ఎక్కడ 16:13. ఓకే, 2:13 చూడండి. ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము, దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిని. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. అంటే విశ్వాసులు దేవుని వాక్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారో చూశారా? దైవజనుడు మాట్లాడుతున్న మాటని ఎంత లక్ష్యం ఉంచి వింటున్నారో చూశారా? ఇప్పుడు చూడండి, సడన్లో యేసు ప్రభువే దిగి వచ్చి లిటరల్గా మన కంటితో వెలుపటి చూపుతో దృశ్యమైన రీతిలో ప్రభువే దిగి వచ్చి మాట్లాడుతుంటే మీరు ఎవరైనా దిక్కులు చూస్తారా? చెప్పండి, చూస్తారా? ఇంకేమైనా ఆలోచిస్తారా? ఎవరిని చూస్తారు మీరు? ఇట్లా చూస్తాం ప్రభు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే తెస్సలోనిక విశ్వాసులు అలాగూ భావిస్తున్నారు, ఇక నిలబడింది మనిషి కాదు, ఇది మనిషి స్వరం కాదు, ఇది సాక్షాత్తు దేవుని స్వరము అని గ్రహించి భావించి ఆ వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకున్నారంట. వారు ప్రభు రాకడికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా దేవుని వాక్యాన్ని మనిషి చెప్పినట్లుగా నువ్వు గ్రహించక దేవుడే నీతో మాట్లాడుతున్నాడు నువ్వు అంగీకరిస్తే ఇంకా దానికి క్వశ్చన్ ఉండదు, ఇక వాదం ఉండదు. 100% వాక్యంగా నువ్వు అంగీకరిస్తావు, ఎంత కఠినంగా ఉన్నా సరి చేసుకుంటా. ఇక నా మీద మీకు కోపం రాదు, నా మీద మీకు బాధ కలగదు, నా మీద మీకు భేదం రాదు, చేదు రాదు. ఇది వస్తే ఒక మనిషి స్వరం వింటున్నారని, అందుకే నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. ఒక దైవ సేవకునిగా నేను సంఘములతో మాట్లాడుతున్నప్పుడు అంతా కూడా ప్రతి వాణి క్షేమమును కోరే దైవ సేవకు నిలబడి మాట్లాడుతున్నారు. ప్రతి వాణి క్షేమం, నేను ఎంత కఠినంగా మాట్లాడినా కూడా ప్రతి వాణి క్షేమమును ఆలోచించే మాట్లాడుతున్నారు. సో మీరు ఈ మాటల్ని దేవుని వాక్యముగా మీరు అంగీకరించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంత ఖండితంగా మాట్లాడినా ఇది దేవుని వాక్యం అనుగ్రహించాలి. అలా మీరు అంగీకరించిన వాక్యం అని అంగీకరించండి.
దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరో విషయం మీకు చూపిస్తాను, 7వ వాక్యం చూడండి. మోసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మీరు మొదటి తెస్సలోనిక పత్రిక తీసి పెట్టుకోండి. 7వ వాక్యం, ఎందుకనగా మీ యద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. మీ యద్ద నుండి దేవుని వాక్యం అనేక ప్రాంతాల్లో మ్రోగుతుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే, తెస్సలోనిక విశ్వాసులు వాక్యం వినడం మాత్రమే కాదట, వాక్యం విని ఆ వాక్యాన్ని పట్టుకు వెళ్ళి అనేక ప్రాంతంలో చెప్పడం జరుగుతుంది. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. తెస్సలోనిక విశ్వాసులు దేవుని వాక్యాన్ని రిసీవింగ్ చేసుకోవడం మాత్రమే కాదు, దేవర్ రిసౌండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని విన్నారు, విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకొని బయటికి వెళ్ళి 10 మందికి చెప్తున్నారు. వీరండి అసలైన విశ్వాసం. వాక్యాన్ని విని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. మీరు ఆ వాక్యాన్ని, నేను ఎందుకు రాసుకోమంటున్నాను అంటే, మీరు మీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, మిమ్మల్ని ఎవరన్నా కలవటానికి వచ్చినప్పుడు, బలహీనలు వచ్చినప్పుడు ఈ మాటలు వారు చెప్పండి. వారు ఎంతో ఆదరణ పొందుతారు, ఎంతో ధైర్యపరచబడతారు. ఒక పేద విశ్వాసి నాతో సాక్ష్యం ఇచ్చి, చదువు రాదు, వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిందంట, విన్న వాక్యాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళ గ్రామంలో ఉన్న పాస్టర్ గారికి వాక్యం చెప్తే పాస్టర్ గారు నోరు తెరిచి వింటున్నారు. షాక్ అయ్యాడట పాస్టర్ గారు, నీకు చదువే రాదు, ఇంత చక్కగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటే, పాస్టర్ గారు మాకు బోధించారు, చెప్పమన్నారు, చెప్తున్నాను అన్నాడట. అంటే ఒక విషయం వినండి, తెస్సలోనికలో నా సంఘస్థులు పసిబిడ్డలు కాదు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. వాళ్ళు పసిబిడ్డలు కాదు, వాళ్ళు పాలు తాగే స్టేజ్ దాటిపోయింది. వాళ్ళ స్టేజ్ ఎలా మారిందంటే, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి. ఆ స్టేజ్లోకి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు నా కోరిక మీరందరూ ఒక్కొక్క బోధకులు అవుతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ ప్రత్యక్షతలు చాలా అరుదు. నేను ఎప్పుడు ఈ విషయం నేను చెప్పుకోలేదు, నేను ఎప్పుడు ఇలాంటి విషయాలు నేను హైలైట్ చేసుకోలేదు. దేవుడు మనకిస్తున్న ఈ వర్తమానం చాలా ప్రత్యేకమైంది. మీరు దాన్ని చక్కగా రాసుకొని ఎదుటి వాళ్ళు చెప్పండి, వాళ్ళు విని బలపడతారు. అంటే తెస్సలోనిక ప్రభు రాకులు ఎత్తబడిన విశ్వాసులు ఏమై ఉండాలంటే, వాక్యాన్ని విని భద్రపరచుకోవడం మాత్రమే కాదు, దాన్ని అవసరం వచ్చినప్పుడు దాన్ని రిలీజ్ చేయాలి, అనేకులకు మీరు చెప్పాలి. చెప్పాలి, ఆ స్థితిలోకి మీరు ఎదగాలి. వారే ప్రభు రాకులు ఎత్తబడే విశ్వాసులు. చాలామంది ఉన్నారు వాక్యం టైట్గా మూసేసుకుంటారు, వింటారు దాన్ని ఇక్కడే మర్చిపోయే వాళ్ళు కొంతమంది, కొంతమంది తీసుకెళ్తారు కానీ ఎవరికి పంచిపెట్టారు, ఎవరికి చెప్పారు. మనం చెప్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అని అదో భయం కొంతమందికి. విశ్వాసులారా, మీరందరూ ధైర్యం చేసుకొని మీ అనేకులకు దేవుని వాక్యం చెప్పేవారిగా ఉండాలి. మీకు విషయం తెలుసా, చాలా ప్రాంతాల్లో మన విశ్వాసులు అక్కడక్కడ వెళ్ళి వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ సంఘానికి వెళ్ళినప్పుడు, మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారంటే, ఇలా గోదావరి కానీ గ్లోరియస్ మినిస్ట్రీస్ నుంచి వచ్చామంటే, అక్కడక్కడ ఉన్న పాస్టర్స్ చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా, వీళ్ళు సామాన్యులు కాదు అంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది పాస్టర్స్ చెప్పిన సాక్ష్యం అండి. మన విశ్వాసులు ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళి సంఘానికి వెళ్తే వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చే విశ్వాసులు కూడా నాకు తెలుసు. నిజంగా అలాంటి ఉపదేశంలో మనం పెరుగుతున్నాం. మీకు చెప్పినంత వ్యక్తిని కాదంటారు మన విశ్వాసుల విషయం. లోకల్లోనే ఆ టాక్ ఉంది. ఆమేన్.
హల్లెలూయా. చెప్తాం గట్టిగా, మనము ఎదిగిన వారమై ఉండాలి. మీరు వాక్యంలో బాగా బలపడాలి. అందుకే ఈ వాక్యాలను శ్రద్ధగా వినాలి. చక్కగా దేవుని వాక్యం మీరు వినండి. విని దాన్ని భద్రపరచుకొని అవసరం వచ్చినప్పుడంతా ఉపయోగపడవలసిన సమయంలో అందరికీ చెప్పి వారిని బలపరచండి. చూడండి, ఈ ఉపవాస పండుగకి ఒక ప్రామిస్, ఒక వాగ్దానం ఇచ్చాను. ఏమిటా వాగ్దానం చెప్పండి? నా కుమారి, నా కుమారుడా, భయపడకు, నీవు చెప్పినదంతా నీకు నేను చేస్తాను. ఆమేన్. ఇది ఉపవాస పండుగ యొక్క ప్రామిస్. ఈ పండుగలో నువ్వు ఏది చెప్పినా ప్రభు నీకు చేస్తాడు. ఆమేన్. రూతు అన్ని చెప్పుకుంది. ఆ తర్వాత రూతుని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, చెప్పకు మునుపు ఆమె పరిగె ఏరుకుంది. పరిగె ఏరుకొని చేతి నిండా ధాన్యం తెచ్చుకుంది. చెప్పిన తర్వాత, ఆమె తన సంగతిని అంతా చెప్పుకున్న తర్వాత, ఆమె ధాన్యాన్ని చేతిలో మోసుకెళ్ళలేదట, భుజాల మీద పెట్టుకొని మోసుకొని వెళ్ళింది. అంటే అర్థమేంటో తెలుసా? చేతిలో మోసేది కొంచెమే, చేతిలో మోయటానికి వీలు కానంత ఎక్కువ ధాన్యం ఉన్నందువలన భుజాల మీద మోయాల్సి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ప్రభుతో అన్ని చెప్పుకుంటే ప్రభు నీకు శ్రేష్టమైన చాలా వాక్యాన్ని దేవునికి ఇస్తాడు. అప్పుడు నువ్వు నోరు తెరిస్తే సమయోచితమైన మాట చేత ఎదుటి వానికి నువ్వు ఆదరణగా ఉండగల, ఆశీర్వాదంగా ఉండగల. మన విశ్వాసులు మిగతా వారందరికీ ఇలాంటి ఆశీర్వాదాన్ని కనుపరచాలని ఒక కోరిక నాకు కలదు. ఆమేన్. చూడండి, అకుల ప్రిస్కిల ఉన్నారు బైబుల్లో. వాళ్ళు విశ్వాసులే, అయినను విద్వాంసుడైన అపోలోకి అనేక విషయాలు వివరంగా చెప్పారట. ఒక సేవకునితో మాట్లాడారు విశ్వాసం. కనుక మన సంఘస్థులందరూ కూడా ఆ స్థాయిలోకి ఎదగాలి. ఆమెనందా చెప్దాం గట్టిగా. మరో విషయం మీకు అక్కడే చూపిస్తాను, అదే ఆరో వాక్యం. మరలా మొదటి తెస్సలోనిక పత్రిక నేను చెప్తున్నాను, మొదటి అధ్యాయం ఆరో వాక్యం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో. ఏడో వాక్యం చూడండి. కాబట్టి 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 మాసిదోనియలోను, అకయలోను, అకయలోను విశ్వాసులందరికీని, విశ్వాసులందరికీని మాదిరి అయితిరి, మాదిరి అయితిరి, మాదిరి అయితిరి. అంటే తెస్సలోనిక విశ్వాసులు ఎవరు అంటే ఒక మాదిరి కలిగిన సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘస్థులు ఒక మాదిరిని కనుపరుస్తున్నారు. వారి మాటల్లో ఒక మాదిరి, వారి పద్ధతుల్లో ఒక మాదిరి, సంఘానికి వచ్చి కూర్చున్నట్టులో ఒక మాదిరి, సంఘం విడిచి వెళ్ళేటప్పుడు ఒక మాదిరి. అంటే తెస్సలోనిక సంఘస్థులు ఒక మాదిరిగా ఉన్నారు. ఇన్ శాంపుల్స్ అనేకులకు ప్రభావితం కలగజేస్తున్నారు. ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉన్నారు విశ్వాసులు. అంటే తెస్సలోనిక సంఘస్థులను చూసి ఆ ప్రాంతంలో అనేకులు అనేక విషయాలు నేర్చుకుంటున్నారంట. అంటే నేర్చుకునేటట్లుగా వారి జీవితపు స్థాయిని వారు పెంచుకున్నారు. ఆమేన్. ఎదుటి వాళ్ళు అనేక విషయాలను చూసి నేర్చుకునేటట్లుగా వారిలో స్థాయి పెరిగింది. అంటే ప్రభు రాకడికి సిద్ధపడే సంఘం ఎలాంటిదంటే ఒక మాదిరికరమైన సంఘం, మాదిరిని విడిచిన సంఘం. ఒకసారి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీరు మీ మాటల్లో ఇతర ఎదుటి వారికి మాదిరిగా ఉన్నారా? క్షమించుటలో ఎదుటి వారికి మాదిరిగా ఉన్నారా? ప్రేమ చూపుటలో ఎదుటి వారికి మాదిరిగా ఉన్నారా? ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం చేస్తున్నామా లేదా? ఒకసారి మీరు పరీక్ష చేసుకోండి. ప్రభు రాకుల్లో ఎత్తబడే సంఘానికి ఉండవలసిన అర్హత లేదు. కనుక ప్రియమైన విశ్వాసులారా, ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఏది ఏమైనా పౌలు గారు అన్నట్లుగా మాటలోనూ ప్రవర్తనలోనూ పద్ధతుల్లోనూ
మిగతా అన్ని విషయాలలో మనమందరికీ మాదిరికరంగా ఉందాం. మన విశ్వాసం చూసి ఈ ఈ ప్రాంతంలో సంఘస్థులన్నీ కూడా అనేక విషయాలు నేర్చుకోవాలి. అనేక విషయాలు మనల్ని చూసి నేర్చుకోవాలి. అంటే మన విశ్వాసులు వీధిలో ఎక్కడ ఉన్నా మీ ఇరుగు పొరుగు వారికి మంచి సాక్ష్యాన్ని పంచిపెట్టండి, మంచి మాదిరినివ్వండి. ఉదయకాలం మనం విన్నాం, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు అని చెప్పి మీ చెంగు పట్టుకొని ఒక్కొక్కరి వెంట 10 మంది విశ్వాసులు వస్తారు. ఎప్పుడంటే ఒక మాదిరిని కనుపరిచినప్పుడు. ఆ మాదిరి లేదనుకోండి, పొరపాటున ఒక్కడు కూడా మిమ్మల్ని వెంబడించలేడు, మీతో రాడు. అసలు మీ ఇంట్లోనే సరిగ్గా లేదు, మేమెందుకు వస్తామయ్యా అని అంటారు. కనుక మీకు ఒక మాదిరి కావాలి. ఆ మాదిరి కొరకు మనం ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు రాకడికి సిద్ధపడుతున్న సంఘం, ఇలాంటి అనుభవాలన్నీ మనం కలిగి ఉండాలి. క్లుప్తంగా చెప్పండి, మొదటిగా మనము ప్రభు రాకడికి ఎదురు చూసే సంఘమై ఉండాలి. ఉపదేశములో మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలి. 3, విశ్వాసములో కదలని వారమై ఉండాలి. 4, శ్రమల మధ్యలో ప్రభుని విడిచిపెట్టక ప్రభుని హత్తుకునే వారమై ఉండాలి. 5, దైవ జనులను దేవునిని అనుసరించే సంఘంగా వారు చెప్పే వాక్యం, ఇది మనిషి వాక్యం కాదు సాక్షాత్తు దేవుని వాక్యమేనని వారు అంగీకరించే స్థితిలో ఉన్నారు. 7, మాదిరికరమైన సంఘముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన సంఘమా, ఇలాంటి అనుభవాలు మనం కలిగి ఉందాం. తెసలోనికలకు దేవుడు రాస్తున్నాడు, మనమందరం ప్రభుని ఎదుర్కోవటానికి వెళ్ళిపోతాం. అంటే 7 అనుభవాలు కలిగిన సంఘం, నీవైనా నేనైనా ఈ 7 అనుభవాలు కలిగి ఉన్నప్పుడే రేపు మనం ప్రభుని ఎదుర్కొంటాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.